వెల్కమ్ బ్యాక్. తూర్పు గోదావరి జిల్లా సత్యవాడలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చేసిన జనసేన సీనియర్ నేతలు మారిసెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసేవారైతే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఎందుకు మద్దతిచ్చేవారని అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు టీడీపీ, వైసీపీలు తమ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. తమ పార్టీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని కూడా హెచ్చరించారు. కదండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాకున్న బలం ఏంటి? వారికి ఉన్న నిజాయితీ, వారికి ఉన్న నిబద్ధత, వారి సమర్థత అయ్యే కదా మాకు ఇంతమంది ఆదరణ చూపించేది. బలం అప్పుడు పవన్ కళ్యాణ్ గారి బలం, అప్పుడు ఇదే, ఇప్పుడు అదే. నడవడికలో కానీ, మేము సమస్యల మీద పోరాడే విధానంలో కానీ మీకు ఎక్కడన్నా కులతత్వం కనపడిందా? అన్ని చోట్ల వారికి అభిమానులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో వారు అవలంబించిన పద్ధతుల బట్టి వారి మీద ప్రజలు ప్రేమ పెంచుకున్నారు, నమ్మకం పెంచుకున్నారు. సో దాన్ని వ్యతిరేకించి వారి విధానాలు మనకు నచ్చక మనం వ్యతిరేకించి మన ప్రయాణం మనం మొదలుపెట్టి, అంటే ప్రజారాజ్యం అని కాదు, మేము ఏదైతే నష్టంలో ఉంచి వచ్చిన జనసేన ఖచ్చితంగా లాభంలోకే వెళ్తారు తప్ప ఇంకా నష్టపోయేది ఏమున్నది? మేము లాస్ట్ టైం పార్టీ పెట్టాం కానీ కంటెస్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు ఖచ్చితంగా కంటెస్ట్ చేసాం కాబట్టి ఒక సీట్ దగ్గర నుంచి 175 సీట్లు సాధించేమీ లేదు. ప్రజలందరూ మా వెంట ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సాధిస్తాం. ఏదైతే రాజ్యాధికారానికి ప్రశ్నిస్తామన్నప్పుడు రాజ్యాధికారం ప్రశ్నించిన తర్వాత శాసించడానికి కూడా ఆ స్థితికి వచ్చామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న మీటింగ్లో కానీ ఈ రోజు మీటింగ్లో కానీ చెప్పబోయే విషయాలు ఏదైతే మీరు లేవనెత్తారో ఖచ్చితంగా అన్ని వర్గాల్ని ముందర తీసుకునేళ్ళడానికి ఉన్నది జనసేన. ఒక కులం ఒక మతం కాదు, నిజంగా కులం మతంతో చేసే రాజకీయం అయితే పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు కదా, నేనే అవసరం లేదు కదా. మీకు అన్ని కులాలు తెలుసు, అందరు అన్ని కులాలతో మీటింగ్ పెట్టుకుంటున్నారు, నేను అవసరం లేదు కదా. అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాల్ని నేను అట్రాక్ట్ చేయగలను కదా, మీరు అందుకునే కదా మా ఇంటికి వచ్చారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వర్గం సిండికేట్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వర్గం సిండికేట్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ రాజ్యాధికారం ఉండడం ఇంకా కుదరదు ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా కొత్త నాయకత్వం రావాలి. కొత్త వెనక నట్టబడిన వర్గాలు ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా For more updates, please subscribe 99 TV Telugu.